అందరికీ నమస్కారం మిత్రులరా, కేశ సంజీవిని ఆయిల్ వాడుతున్నారా? హెయిర్ ఫాల్కి మనం ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 మంత్స్ అయింది దాన్ని ఇంట్రడ్యూస్ చేసి. చాలామంది ఆల్మోస్ట్ ఆల్ ఇంతవరకు ఒక 10,000 మంది వాడారు దాన్ని. రిజల్ట్ చాలా బాగున్నాయని చెప్పి వస్తుంది. అసలు మాకు స్టాక్ ఉండట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. నిజంగా మేము తెచ్చేటువంటి ఏ ప్రోడక్ట్ని చూసినా కానీ మా మీద నమ్మకంతో మీరు వాడడం మొదలుపెట్టాలి. ఏదైనా వాడాలంటే ముందు నమ్మకం ఉండాలి కదా. నన్ను నమ్మి మీరు మొదలుపెట్టారు, నమ్మారు కాబట్టి రిజల్ట్స్ వస్తున్నాయండి. లేకపోతే రిజల్ట్స్ రావు. డౌట్గా వాడారనుకోండి అస్సలు రావు. సరేనా? కాకపోతే ఇప్పుడు రిజల్ట్స్ మీరు హ్యాపీ ఫీల్ అయ్యారు కాబట్టి మీ ద్వారా ఇంకా వస్తున్నారు జనాలు. చెప్పారు మా ఇప్పుడు ఇంతకుముందేమో ఫోన్ చేసి మీ వీడియో చూసాం సార్ అని చెప్పి ఆ వీడియో చూసుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు మా ఫ్రెండ్ వాడారంట, లేకపోతే మా అక్క వాడింది, మా చెల్లెలు వాడిందని చెప్పి దాని మీద రిఫరెన్స్లు వస్తున్నాయి. దాని ద్వారా అంటే అవి వింటూ ఉంటే మాకు చాలా హ్యాపీ ఉందన్నమాట. ఇంత డెడికేటెడ్గా వాడి రిజల్ట్స్ చాలామంది సార్ మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతూ వచ్చాము కానీ లేని రిజల్ట్ జస్ట్ దీంతోనే వచ్చింది సార్ అని చెప్పి వాళ్ళు అంటే చెప్పే మాటలు ఎలా ఉన్నా ఆ కళ్ళు మెరిస్తే చూసారా చెప్పేటప్పుడు కళ్ళలు వెళ్తురు అజ్జాలండి. ఈ ప్రోడక్ట్ మనం తెచ్చినందుకు, ఇంతమందికి యూజ్ అవుతున్నందుకు చాలు. ఓకే, ఆ వాడిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు చాలామంది వాడుతున్నారు. వాడి మళ్ళీ మాకు రేజ్ చేసేటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు ఆయిల్ చెప్పారు కదా, తర్వాత పొద్దున్న లేచి మేము స్నానం చేసేదానికి షాంపూ ఏది వాడాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికి మనం ఏం చెప్తున్నామంటే మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోండి పర్లేదు, లేదంటే కుంకుడుగాయలు మెంతులు ఇది వాడుకోండి అని చెప్తున్నాం. అందరు సజెస్ట్ చేసిందంటే, సార్ ఎంత కష్టపడి చేశారు కదా, మేము ఆయిల్ వాడి దాని బెనిఫిట్ ద్వారా వచ్చిన దాన్ని మళ్ళీ మేమేదో బయట దొరికేటువంటి షాంపూ పెట్టుకొని దాని ప్రయోజనం లేకుండా పోతుందేమో అని భయం ఉంది మాకు. కాబట్టి మీరే ఒకటి ఏదైనా తయారు చేయొచ్చు కదా అని చెప్పి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. సరే, దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసాము. సో ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఇది షాంపూ. ఓకే, కేశ సంజీవిని షాంపూ తెచ్చాం. డెఫినెట్గా పూర్తిగా హెర్బల్ బేస్డ్, దీంట్లో కేవలం హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ మాత్రమే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. బయట దొరికేటువంటి అన్ని కమర్షియల్ షాంపూలతో కంపేర్ చేసుకుంటే సేఫ్ టు యూస్. అసలు షాంపూ ఎందుకు వాడతారు, వాడాల్సిన అవసరం ఏంది అంటే, మనం పెట్టినటువంటి ఆయిలు రామినెంట్స్ ఏమీ లేకుండా క్లియర్ కావాలి. జిడ్డు అసలు ఉండకూడదు. అందుకే కదా మనం ఆయిల్ పగులు పెట్టుకొని బయటకు వెళ్ళొద్దు, ఆ పొల్యూషన్ దుమ్ము అంతా పడుతుంది వద్దని చెప్తున్నాం కదా. కాబట్టి ఆ దుమ్ము లేకుండా చూసుకోవాలి. రెండోది, మీకు హెయిర్ ఫాల్ కాకూడదు. అలాగే హెయిర్ చిట్లిపోయినట్టు కావడం కానీ, లేకపోతే కలర్ మారడం కానీ, నెరిసిపోవడం, తెల్ల జుట్టు రావడం కానీ ఇటువంటివి జరగకూడదు. అలాగే మీకు డాండ్రఫ్ లాంటిది ఉందనుకోండి, ఆ డాండ్రఫ్ పెరగ కూడా చూడాలి, దాన్ని క్లియర్ చేయాలి. అలాగే ఏదైనా ఇన్ఫ్లమేషన్ సిమ్టమ్, ఏదైనా ఇన్ఫెక్షన్ అయిపోయి ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ లాంటివి ఏదైనా ఉన్నాయనుకోండి, దాన్ని కూడా క్లియర్ చేయాలి. బ్లాక్ హెయిర్ని అలాగే మెయింటైన్ చేయాలి. మీ జుట్టు ఎప్పుడు చిక్కులు పడిపోయి ఏదో షాంపూ వాడడం కానీ, చాలామంది మేము కుంకుడుగా వాడాం సార్ దాంతో ఇదైందని చెప్పి కొంతమంది కంప్లైంట్ చేశారు. సో అది వాడినప్పుడు ఏమవుద్దంటే జుట్టు ఒకదానికి ఒకటి అతుక్కుపోయి చిక్కులు పడినట్టు అవుతుంది, మళ్ళీ జుట్టుతో ఇలా గట్టి కొట్టగానే ఊడొస్తుంది సార్ అని చెప్పారు. సో అటువంటి చిక్కులు పడకుండా సిల్కీగా స్మూత్గానే ఉండాలి. అన్నీ కూడా ఒక షాంపూ వాడితే ఎటువంటి బెస్ట్ రిజల్ట్స్ కావాలో వాటికి సంబంధించి అన్నీ కూడా హెర్బల్ బేస్డ్ వేసాం. ఇప్పుడు మీకు జుట్టు నిగనిగలాడాలన్నా, జుట్టు ఊడకుండా ఉండాలన్నా, డాండ్రఫ్ పోవాలన్నా, ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అన్నీ క్లియర్ కావాలన్నా, అలాగే జుట్టు పొడవుగా ఉండాలన్నా, కలర్ తగ్గకుండా ఉండాలి, ఇవన్నీ చేయాలంటే బయట 4-5 రకాల షాంపూలు వాడాలి. మీరు ఒక్కొక్కదానికి ఒక్కదాని దేనికి డివైడ్ చేసేసారు. కానీ ఇవన్నీ కూడా మన దాంతో వస్తాయి, ఒక్కదాంతోనే వస్తాయి మీకు. అలాగే ఈ షాంపూని వాడేటప్పుడు దీంట్లో బయట ఉండేటువంటి అన్ని షాంపూస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో 40-50% వాటర్ కంటెంట్ ఉంటుంది, పూర్తిగా హెర్బల్ బేస్డ్. అలాగే దాంట్లో ఫ్లేవర్ అంటే
స్మెల్ మంచి స్మెల్ రావడానికి, జాస్మిన్ స్మెల్ అని, రోజ్ స్మెల్ అని రకరకాల, అదొకటి ప్లస్ నురుగు బాగా రావడానికి, ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే పలాంది వాడితే, ఇప్పుడు పలాంది వాడితే మీకు హెయిర్ ఫాల్ ఆగుతుంది అంటే అది హెర్బల్ బేస్డ్ ఉంటుంది, కెమికల్ బేస్డ్ ఉంటుంది. కెమికల్ బేస్ చాలా ఈజీ, అంటే లార్జ్ క్వాంటిటీలో తయారు చేయొచ్చు, ఈజీ అవైలబుల్. మీకు కావాల్సిన అన్ని బెటర్, ఇప్పుడు నేను చెప్పాను చూసారా, నల్లగా ఉండడం, రాలకుండా ఉండడం, డాండ్రఫ్, ఇవన్నీ కూడా మీకు ఆ రిజల్ట్స్ రావడానికి కెమికల్ బేస్డ్గా బయట ఉన్నాయి మీకు. కానీ అదే రిజల్ట్స్ మనం హెర్బల్ బేస్డ్ చూపిస్తాం, పూర్తిగా హెర్బల్ బేస్. ఏ షాంపూతో బయట మీరు కంపేర్ చేసుకోండి, దీంట్లో ఉన్న హెర్బ్స్ దేంట్లో లేవు. ఇంకోటి చెప్పనా, దీంట్లో కుంకుమ పువ్వు వాడతాం, సాఫ్రాన్ కుంకుమ పువ్వు మెయిన్. దాంతోపాటు లోదుక చెక్క, జత మాంసి. కుంకుమ పువ్వు ఇంత వేస్ట్గా, అంటే దీనికోసం వాడేటువంటి షాంపూ బయట ఒకటి కూడా లేదు, చూసుకోండి. ఎందుకంటే ఇది కాస్ట్లీ కొంచెం. అలాగే కెమికల్స్ అది మిక్స్ కాదు, అందుకే దాన్ని మిక్స్ చేయలేరు. మన దాంట్లో కుంకుమ పువ్వు హైలైట్, సాఫ్రాన్ వాడినటువంటి ఏకైక షాంపూ ఇదని నేను చెప్తాను. దీన్ని వాడితే మీరు చేస్తున్నట్టు, ఇప్పుడు హెయిర్ ఫాల్కి మీరు వాడారు, మీరు చేసినటువంటి మీ ప్రయత్నం అనేది పోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్టర్నేటివ్ వాడమన్నాం. ఈరోజు నైట్ మీరు పెట్టుకున్నారనుకోండి, పొద్దున్న లేచి స్నానం చేస్తారు, ఓకే అయిపోతుంది, తర్వాత ఆ రోజు వదిలేస్తారు, నెక్స్ట్ డే నైట్ మళ్ళీ పెట్టుకోవాలి మీరు. కానీ ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది కదా, ఒక 36 అవర్స్ గ్యాప్ వస్తుంది. ఆ 36 అవర్స్ గ్యాప్లో కూడా మీ హెయిర్ సేఫ్గా ఉండాలి, మీ హెయిర్ గ్రోత్కి ఎక్కడ డిస్టర్బ్ రాకూడదు అనే ఉద్దేశంతో మనం ఆయిల్లో వాడినటువంటి చాలా చాలా హెర్బ్స్ మనం దీంట్లో మిక్స్ చేసాం. వట్టివేళ్ళు, అలాగే ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి తులసి, నీమ్, వేప ఇటువంటి దీంట్లో మిక్స్ చేస్తున్నాం. అలాగే లోదుగు చెక్క అటువంటి దీంట్లో, అంటే దీంట్లో మీకు షాంపూతో పాటు హెయిర్ ఫాల్కి వాడినటువంటి హెర్బ్స్ కూడా మిక్స్ అవుతాయి. అంటే ఆయిలే పెట్టరు కానీ షాంపూ వాడిన మీ హెయిర్ ఫాల్ అవుతుంది, రెండింటికి పనిచేస్తుంది. కాబట్టి రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. అందుకోసమే చాలామందికి ఇది యాక్చువల్గా నేను వీడియో ఇప్పుడు చేస్తున్నాను, మీకు తెలుసు కదా, ముందు మనం ట్రయల్ వేస్తాం. ట్రయల్ వేసి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్, మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళకి ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి ఒక 1 మంత్ నుంచి ఎవరైతే హెయిర్ ఆయిల్ తీసుకున్నారో వాళ్ళకి షాంపూ ఫ్రీ ఇచ్చేసాం. మాకు చెప్పండి, మీరు వాడి చెప్పండి, ఏమన్నా తప్పు ఉంటే మేము కరెక్ట్ చేసుకుంటాం, దాని ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి అని చెప్పి దాని బేస్గా మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్, బాగుంది. అందుకే కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నా, ఆయిల్తో పాటు ఇది వాడుకోండి. అసలు హెయిర్ ఫాల్ గురించి ఆలోచించాల్సిన అవసరమే మీకు లేదు. షాంపూతో చేసుకున్న ఒకటి, ఆయిల్తో చేసుకున్న ఒకటి అయిపోతుంది మీ పరిస్థితి. అంత అద్భుతంగా పనిచేస్తుంది, రిజల్ట్ చాలా బాగుంటాయి కదా. సంజీవిని నమ్ముతున్నారు కదా, అయితే సంజీవిని హెయిర్ షాంపూని కూడా వాడదాం, సరేనా? మరోసారి మరో విడత మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.